అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం కొండ, ఎర్రని కొండ అని అర్థం. ఆ రుణ అంటే పాపములను హరించినది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం కూడా ఉంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ చిదంబరం తిరువారూరుల కంటే నిన్నయని భక్తుల విశ్వాసం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్ని చేత విశ్వకర్మచే నిర్మించబడినదని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణ అంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యబడుతుంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రమని అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివుని ప్రదక్షిణ చేయటం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి అన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహాఔషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనసుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుదామని చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ వెంట తీసుకువెళ్ళకండి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అన్నది కాకుండా నిండు గర్భిణీ వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్దిమందికి అయినా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర తీసుకుని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి. గిరి ప్రదక్షిణ మొత్తం తార్ రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పారు. సంతానం కోసం వివాహం కాని వారు గిరి ప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైన సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపును మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వారు రమణాశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు. అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి, ఆవు సమాధి, కాకి సమాధి, శునకం సమాధిని కూడా చూడవచ్చు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలయంలో రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి.
ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.